స్టఫ్డ్ బాటి. స్టఫ్డ్ బాటి ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే స్టఫింగ్ అనగానే మనకు చాలా అందరూ ఇష్టంగా తింటారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ అది యాక్చువల్గా ఏదైనా స్టఫ్డ్ అంటే. సో చూద్దాం మరి ఎలా చేస్తున్నా ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అన్నీ వెరీ నార్మల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్, బట్ మనం ప్రిపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం. స్టఫింగ్ ఎలా చేస్తే సపరేట్గా కాకుండా. ఓకే, సో చక్కగా స్పైసెస్ అన్నీ తీసుకొచ్చేసావు అండ్ నూనె కొద్దిగా డిఫరెంట్ నూనె యూస్ చేస్తున్నావు. ఎస్ అవును, ఆలివ్ ఆయిల్. సో మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనం ఇవన్నీ కూడా సార్ట్ చేయాలి. ఓకే, ఒక స్పూన్ ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అల్లం తురుము, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, టొమాటోస్ కూడా వేసేసుకుంటాను అనుకుంటాను, తర్వాత టొమాటో ముక్కలు. సో యూజువల్గా ఆయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలని చెప్తుంటాం కదా, ఎక్కువగా ఏ టైప్ ఆయిల్ అంటే ఇప్పుడు చాలామంది ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉన్నారు, అది కూడా ఎవ్రీ టైం అంటే రోజు యూస్ చేయడం అలానే ఎక్కువ లాంగ్ పీరియడ్ యూస్ చేయడం కరెక్టా రాంగ్? సో ఏంటి అంటే ఇందులో మనకు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆయిల్లో డిఫరెంట్ కాంపోజిషన్ ఉంటుంది, కాబట్టి ఎవ్రీ టైం కూడా మనం ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే సో మనము ఎక్కువగా ఫ్యాట్సే కాకుండా దాంట్లో వైటమిన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. సో ప్రతి ఒక్క ఆయిల్లో కూడా వైటమిన్ కాంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి ఎప్పుడు ఆలివ్ ఆయిలే కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అన్ని కూడా యూస్ చేయాలి. ఓకే, సో చక్కగా టొమాటోస్ కూడా వేగిపోయాయి. నెక్స్ట్ నెక్స్ట్ మనం పన్నీర్ స్మాష్ చేసి వేసేద్దాం. ఓకే, సో ఇలాగో పన్నీర్ చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం స్పైసెస్ కూడా వేసేద్దాం. ఇంకొక స్పూన్ ముందుగా కొంచెం ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఓకే, అయితే చక్కగా స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసి పిండి కలిపేసుకుందాం. ఓకే, ముందుగా గోధుమ పిండి. ఓకే, సో మనం కావాలంటే రాగి పిండి ఇలా డిఫరెంట్ జావర్ పిండివి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అవును, కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో, కొంచెం సోడా, కొంచెం ఘీ, కొన్ని వాటర్. సో యూజువల్లీ ఇది ఏ కైండ్ ఆఫ్ స్టైల్, ఎవరి అంటే ఏ స్టేట్కి సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్? ఇది రాజస్థాన్ వాళ్ళు బాగా స్నాక్ ఐటమ్ లాగా తీసుకుంటారు. నార్మల్లీ దీనికి ఏదైనా డిప్ యూస్ చేస్తారు, లేదంటే ఘీ అలా వేసేసుకొని కూడా తినేస్తారు. ఓకే, సో రైతా కూడా యూస్ చేయొచ్చు, చాలా వరకు స్టఫ్డ్ వాటికి ఇలా యూస్ చేస్తుంటాం రైతా. అవును, చపాతి చేసుకోవడమే కదా. చ
చక్కగా యూజువల్గా ఇది స్నాక్స్ లాగా కాకుండా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎస్, నైట్ టైం కూడా తీసుకోవచ్చు ఎందుకంటే చపాతీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నైట్ టైమ్స్. సో ఇలా కొద్దిగా కర్రీ లేకుండా కొద్దిగా స్టఫింగ్ వేసాం కాబట్టి 1 or 2 అయితే పర్ఫెక్ట్ అండి. యా, పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు వాళ్ళు. దీంట్లో స్టఫ్ పెట్టుకుందాం కొంచెం. జస్ట్ స్టఫ్ లాగా జస్ట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాం. ఎస్, అవును. సో నార్మల్లీ దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రా హెల్తీ అంటే బేక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈవెన్గా కావాలి అంటే ఇలా చిన్న చిన్నగా చేసి మనం షాలో ఫ్రై చేయొచ్చు. సో డిపెండ్స్ వాళ్ళ టేస్ట్ని బట్టి మనం కొద్దిగా షాలో ఫ్రై కాబట్టి అది కూడా హెల్దీనే డీప్ ఫ్రైతో పోల్చుకుంటే. ఎస్, అవును. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇంకొంతమంది మరీ కొంచెం ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మాత్రము జస్ట్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కూడా కొంచెం స్టఫ్. సో ఇంకా ఫైనల్గా ఇంకొకటి ప్రిపేర్ చేస్తే రెడీ టు గో. సో యూజువల్గా పునుగులు బోండాలు అంటే మనం ఒక ప్లేట్ అంటే ఒక 3-5 అలా తీసుకోవచ్చు. మరి ఇది కొంచెం హెల్దీ కదా, మరి ఎలా తీసుకోవాలి ఏంటి? ఇది కూడా మనము చిన్న సైజులో చేస్తున్నాం కాబట్టి 4-5 మాక్సిమం సరిపోతుంది అందరికి. బట్ అదే స్టఫ్ ఉంది కాబట్టి లోపల ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఏమో యాక్చువల్గా 4 తీసుకోగానే. సో జస్ట్ ప్యాన్ కూడా హీట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని షాలో ఫ్రై చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 3-4 తీసుకోవచ్చు. అండ్ బెస్ట్ టైం ఏంటి? సో ఇదైతే నాకు తెలిసి స్నాక్స్ లాగే ఇంకా డెఫినెట్లీ నేను యాక్చువల్గా స్టఫ్డ్ అంటే పరాటా టైప్ చిన్నవి చేస్తాం అనుకున్నాను. బట్ ఓవరాల్గా ఇవి బాల్స్లా ఉన్నాయి కాబట్టి మనము స్నాక్స్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. అవును. సో మనము బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనం స్టఫ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా యూజ్ అవుతుంది అందరికీ. సో బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు అండ్ మనం స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో చక్కగా కాలాలి అన్ని వైపులా. సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి, పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. సో సర్వ్ చేసుకుందాం. యా, మనం సర్వ్ చేసుకుందాం. స్టఫ్డ్ బాటీ రెడీ అయిపోయింది. ఓకే, స్టఫ్డ్ బాటీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ బాటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, నెయ్యి 1/2 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ బాటీ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ మెదిపి వేయాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ఆమ్చూ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వంట సోడా, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని దీని మధ్యలో పన్నీర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బాటీల్లా చుట్టుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బాటీలు వేసి వేయించాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్టఫ్డ్ బాటీ రెడీ.